हेलो डियर स्टूडेंट्स वेलकम टू तिरुपति प्रज्ञा स्टडीज सचिवालय की सीरियस प्रिपेर अंदर रे मुख्यमंत्री सूचन वीडियो अंदर जरूर दींट मोदी मन गुर्तपेटे असल सिलबस दाने चुनारो चवास विधान चारो लेदा गतम ये रक चवते जाब कटारो इपू चलवास विधानी मेम अच्छे पीडीएफ नोट्स को संबंधी विषया आ पीडीएफ नोट्स असल मामूल उड़ेटे टेक्स्ट बुक मन पीडीएफ नोट्स की मध्य तेड़ साधने विषयानी नैन विवरी मैं दाक मुझे गमने गतम मन दी स्टूडेंट वच्चा अतन श्रीकाकुम श्रीकाकुमचा अतन तो मरक स्टूडेंट अतन को मेटली रिटार्डेड ऐसा अतन दादापू इरवे ना इरवे संवसरा అతను ఐక్యూ ఎంత ఉండొచ్చు అంటే ఒక 60 నుంచి 70 వరకు ఉండొచ్చు 60 టు 70 వరకు ఉండొచ్చు ఐక్యూ మీకు తెలుసు 90 అన్న ఉంటేనే యావరేజ్ గా మనం తీసుకుంటాం 60 నుంచి 70 దాకా ఉండడానికి అయితే ఛాన్స్ ఉండొచ్చు 137000 ఉద్యోగాలు ఇప్పుడు రిలీజ్ చేసింది సచివాలయంకి అయితే అతను ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి నెగటివిటీ నాకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనతో ఉంటాడు అయితే అతను 100% జాబ్ కొట్టాడు ఇప్పుడు పని చేస్తున్నాడు మరి అతనికన్నా బాగా ఐక్యూ ఉండేటటువంటి పిల్లలు కూడా मन तो पोटी पड़े जाब मरी इतने एला कुटाड़े सदर्भ में मेको विषय चुप्त अब्दुल कलाम अटाड़ी प्रवर्तन में मारपरावाले मुझे नी अलवा मारपरावाली अटाड़ यस निजमे मुझे नी अलवा मारपरावाली चदे विधानमे चदे विधान करक्ट एने पुस्तकाले वाटावने दाने मार्चकते रोजूक प्रणाबद्धम टाइम टेबल वेसते వందక 100 శాతం అది నీ ప్రవర్తన మారుస్తుంది అంటే నీ అలవాట్లు నీ ప్రవర్తన మారుస్తుందని చెప్పడానికి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చాలా జాగర్తగా గుర్తుపెట్టుకోండి మరి మెయిన్ థీమ్ లోకి వెళ్ళడానికి ముందు నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే సచివాలయానికి ఎక్కువ మంది పోటీ పడతారు కానీ పోటీ చాలా స్వల్పంగా ఉంటుంది అందుకే మీకు అందుబాటులోకి ఆఫ్‌లైన్ కోచింగ్ తీసుకొని వచ్చాం ప్రతి రోజు మీరు ప్రణాళికబద్ధంగా క్లాసెస్ విని ఇన్ని పరీక్షలు రాయాలి గతంలో మనం సచివాలయానికి పెట్టినటువంటి పరీక్షలన్నీ ఇవన్నీ కూడా పెట్టిన పరీక్షలు ఈ పరీక్షలన్నీ డైలీ టెస్టులు వీక్లీ గ్రాండ్ టెస్టులు రివిజన్ టెస్టులు ఒక 70 నుంచి 80 రోజులు రాయగలిగితే 100% జాబ్ వస్తుంది అది కూడా ప్రతిరోజు 50 మార్కులకు ను పరీక్ష రాయాలి నా పర్యవేక్షణలో ఉండాలి ప్రతిరోజు నీ మార్కులు నీ ర్యాంకులు చెప్పి నీ విధానం ఏంటి అనే దాన్ని నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఫాలో అప్ చేస్తా ఒకవేళ ఆఫ్లైన్ లోకి రాలేని పక్షంలో తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఆన్లైన్ మీరు ప్లే స్టోర్ నుంచి మన యాప్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ఏ డౌట్ అయినా ఇక్కడ స్క్రీన్ పైన ఉండేటువంటి 9912377296 నంబర్ గాని మీరు హాయిని పెడితే మన వాళ్ళు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తారు అంతే కాకుండా యాప్ లో రెండు రకాలైన కోర్సులు రన్ చేస్తున్నాం ఒకటి వీడియో క్లాసులు అన్ని కూడా అద్భుతంగా వీడియో క్లాసులు ఇస్తున్నాం రెండోది వీడియో క్లాసులతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎవరు పెట్టలేని ఒక కోర్సు పెట్టాను అదేంటంటే మేమే పీడీఎఫ్ నోట్స్ తయారు చేసి మీకు ఇచ్చి మీ చేత చదివించి నెగటివ్ పద్ధతిలో డైలీ టెస్ట్లు నిర్వహిస్తున్నాం ఆ తర్వాత వీక్లీ టెస్ట్లు పెడతాం ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతాం 100% జాబ్ గ్యారెంటీతో మనం 70 నుంచి 90 టెస్ట్లు పెడదాం అనుకుంటున్నాం ఇప్పుడు ఉండే టైం ప్రకారం సరిపోతుంది ఇప్పుడే యాప్ లో 30 కన్నా ఎక్కువ టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్లని మీరు ఎప్పుడైనా పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు రాసుకోవచ్చు ఆ పరీక్షల్ని గతంలో జరిగిన పరీక్షలు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్నిసార్లు రాసుకోవచ్చు కేవలం 899 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం వీడియో క్లాసులు అయితే ఇప్పుడు అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి మేము మీకు అది కేవలం 699 రూపాయలకు అందిస్తున్నాం మరి ఈ పీడీఎఫ్ లో ఎలా చదవాలి మీరు ఒకసారి గమని చదివే విధానం కరెక్ట్ గా ఉందా లేకంటే ఎలా చదవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం జియోగ్రఫీ తీసుకున్నారు ఈ జియోగ్రఫీలో నదులు అనే టాపిక్ లోంచి ఖచ్చితంగా ఒక బెట్ వస్తుంది నేలలు రకాలైన దానిపైన ఒక బెట్ వస్తుంది కరెంట్ జియోగ్రఫీ పైన ఒక బెట్ వస్తుంది మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నదులు అనే టాపిక్ మనం తీసుకున్నాం ఈ నదులు అనే టాపిక్ ని మీరు 4-5 రకాల పుస్తకాల్లో తీసుకో చదవాల్సిన అవసరం ఉంటది అయితే ప్రామాణికంగా మేము ఇచ్చేటటువంటి మెటీరియల్ ని యాప్ లో పెట్టేటటువంటి ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ని మీరు గాని ఒకటికి రెండు సార్లు గాని చదివి ఆ డైలీ టెస్ట్ రాసి మళ్ళీ దాన్ని ఒక్కసారి గాని రివిజన్ చేస్తే 100-200% మీకు జాబ్ వస్తది ఎందుకు అంటారా గతంలో మీరు ఒకసారి గాని గమనించినట్లయితే
మనకు వచ్చినటువంటి సచివాలయంకి గ్రూప్ 2కి వచ్చినటువంటి బిట్లన్నీ కూడా సాధారణంగా మన అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటివే అయితే కన్ఫ్యూజన్ వల్ల ఏ బుక్ చదవాలి ఈ పుస్తకంలో కొన్ని బిట్లు వస్తాయేమో ఓహో ఇది ఒక మంచి ఆథర్ ఇక్క నుంచి ఇంకొన్ని బిట్లు వస్తాయేమో ఓ ఈ పుస్తకం మిస్ చేస్తే నేను దీంట్లో నుంచి బిట్ వస్తే నేను జాబ్ మిస్ అవుతానే అన్న ఆలోచనతో కనిపించిన పుస్తకాలంతా ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2 3 పుస్తకాలు 4 5 పుస్తకాలు కొనేస్తారు ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ కి 2 3 4 5 పుస్తకాలు కొనేస్తామో ఆ సబ్జెక్ట్ వెయిటేజీ ప్రకారం తీసుకున్నట్లే దానికి మనం 4 రోజులు 3 రోజులు కేటాయించుకోవాల్సి వస్తుంది మరి మీరు ఈ పుస్తకాలు చదవడానికి 3 నెలలు పడుతది ఒక సబ్జెక్ట్ చదవడానికి 3 నెలలు పడుతది మరి ఈ కన్ఫ్యూజన్ లో అసలు మీరు ఏం చదువుతున్నారు అర్థం కాదు ఒక్కసారి చదవడానికి టైం జరగడం లేదు కాబట్టి అదే బిట్ నీకు ఎగ్జామ్ లో వచ్చినా కూడా నీలో ఉండేటువంటి ఉపచేతనంలో ఉండేటువంటి ఆ బిట్టు ఆ సబ్ కాన్షియస్ లో నుంచి కాన్షియస్ లోకి రాలేకపోతుంది కారణం ఏమంటే దాన్ని ఒక్కసారి చదివావు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా వినండి నేనే పిడిఎఫ్ నోట్స్ తయారు చేస్తున్నా చాలా చక్కగా నేను ఏం చేస్తున్నానంటే పిడిఎఫ్ నోట్స్ నేనే తయారు చేస్తున్నాను ఈ పిడిఎఫ్ నోట్స్ ప్రతి సబ్జెక్ట్ కి అరిథమెటిక్ రీజనింగ్ నుంచి డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి తీసుకుంటే హిస్టరీ ఎకానమీ పాలిటీ జియోగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏపీ బైఫర్గేషన్ యాక్ట్ ఏపీ స్కీమ్స్ వరకు ఏది వదిలేపెట్టకుండా కరెంట్ అఫైర్స్ వరకు అన్ని వదిలేపెట్టకుండా వాటన్నిటికి సంబంధించినటువంటి పిడిఎఫ్ నోట్స్ రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత నేనే తయారు చేయించి మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నా అంటే 4-5 పుస్తకాలు ఒక సబ్జెక్ట్ కు చదవాల్సిన అవసరం లేక నేను ఇచ్చేటటువంటి పిడిఎఫ్ నే వీలైతే 4-6 సార్లు కూడా చదవండి నీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ఈ పిడిఎఫ్ నోట్స్ రాసుకొని చదివి దీన్ని ప్రాక్టీస్ చేయండి ఒక్క బిట్ కూడా వదలకుండా యాప్ లో మనం పెట్టేదంటే ఒక్క బిట్ కూడా వదలకుండా చూడండి దీంట్లో నీకు ఏదైనా డౌట్ వస్తే మనకు సచివాలయానికి సంబంధించి ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా ఇదే సరిపోతుంది సచివాలయానికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఉన్నాయి మనకు ఈ వీడియో క్లాసులు మనం గాని తీసుకున్నట్లయితే వాటిని రిఫరెన్స్ డౌట్ తీర్చుకోండి ఈ పిడిఎఫ్ ఎవరికి నేను చెప్పేది ఆఫ్లైన్ కోచింగ్ రాలేని వాళ్ళకు గృహిణులకు ప్రైవేట్ జాబ్స్ చేసుకునేటువంటి వాళ్ళకు ఫ్యామిలీ బర్డెన్స్ తో ఇంత దూరం రాలేని అనుకునే వాళ్ళకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అన్ని జిల్లాల్లో వస్తారు ఆఫ్లైన్లోకి అయితే వీళ్ళందరికీ కూడా సాధ్యం లేనప్పుడు ఈ ఆప్షన్ తీసుకోండి అయితే సీరియస్గా నేను చెప్పేది ఏంటంటే మీ ప్రిపరేషన్ బాధ్యతను మొత్తాన్ని మేము తీసుకుంటున్నాం ప్రతిరోజు జాగ్రత్తగా మీకన్నా జాగ్రత్తగా ఉండి పిడిఎఫ్ నోట్స్ని అతి జాగ్రత్తగా తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాం దయచేసి ప్రతి లైను వదలకుండా చదవండి దాన్ని రాసుకోండి ఎందుకంటే కొన్ని పుస్తకాల సమగ్ర స్వరూపం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ తీసుకున్నాం అనుకోండి కరెంట్ డేటా తీసుకోవడం చాలా కష్టంగా ఉంది అయినా కూడా ఒక్కొక్క టాపిక్కి కరెంట్ డేటా తీసుకుని ఇప్పుడు బడ్జెట్ కూడా రిలీజ్ అయింది ఆ బడ్జెట్లో ఉండేటటువంటి అంశాలను కూడా కలుపుకొని ఎక్కడా మీకు డ్రాబ్యాక్ లేకుండా సంపూర్ణంగా నోట్స్ ఇస్తున్నాం ఆ నోట్స్ను మీరు వీలైతే 2-3-4 సార్లు చదువుతాం నీ ఇష్టం కానీ పొరపాటు గుర్తుపెట్టుకో నోట్స్లో బిట్ ఉండి ఎగ్జామ్లో బిట్ వచ్చి రాయకపోతే 100% నీదే తప్పు ఇంకా డైట్ల గురించి ఆలోచన చేయొద్దు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని అడగద్దు ఏమి చేయదు నోటిఫికేషన్ 100కు 100% వచ్చి తీరుతుంది ఏమాత్రం ఆలోచన చేయకుండా అందించేటటువంటి దానికి అనుకూలంగా పిడిఎఫ్ రెడీ చేస్తున్నాం కాబట్టి దాన్ని 1-4 సార్లు చదివి ఆ నెగిటివ్ మార్కులో రాయండి నెగిటివ్ మార్క్స్ రాసినప్పుడు అందులో మీకు ఏ బిట్ అటెంప్ట్ చేయాలి ఏది చేయకూడదు ఏది చేయడం వల్ల నష్టం ఉంది ఏది చేస్తే నువ్వు ఒక మార్క్ గెయిన్ అవుతావు అనేటటువంటి చిన్న చిన్న టాపిక్స్ని నువ్వు చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ లోపాలను నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావో 100కు 200% నీకు జాబ్ వస్తుంది ఈ విధానం తెలియకుండా అసలు ఏం చదువుతున్నావు అర్థం కాదు ఎలా చదువుతున్నావు అర్థం కాదు ఎందుకు చదువుతున్నాం అర్థం కాదు మెయిన్గా ఎగ్జామ్స్ రాయకపోతే ఖచ్చితంగా జాబ్కు దూరం అయిపోతాం ఈ ఒక్క అవకాశం వదులుకుంటే మళ్ళీ మనకు 2-3 సంవత్సరాలు ఈ అవకాశం రాదు సచివాలయంలో కూడా కొత్తగా రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు కొత్త రిక్రూట్మెంట్ కాబట్టి నీకు సూటబుల్ మీ ఇంటి పక్కనే పనిచేసుకునేటువంటి జాబ్ ఎన్ని ఉన్నాయో పక్కన పెట్టండి పోటీ లేదు జాగ్రత్తగా అసలు మీరు కామన్ డిగ్రీ ఉందా మీరు ఇతర సబ్జెక్టులు ఉన్నారా అన్నీ పక్కన పెట్టి ఈ రకం అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి 100కు 100% ఫాలో అయితే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ